जीवगड्ड గేయం పాడుకున్నాము ఇప్పుడు ఇవి చేయండి అనుంది చూడండి అందరూ కూడా విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడండి అనుంది ఈ గేయం దేని గురించి చెప్తుంది మరి ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశాలు ఏమేం ఉన్నాయి అని అడుగుతున్నాడు మరి దేని గురించి ఉంది గేయం దేశభక్తికి చాటుతుంది శ్రీలు పొంగిన జీవగడ్డ చక్కగా దేశభక్తి గురించి చాటుతుంది ఇందులో ప్రగతిశీల కౌల యొక్క దేశభక్తి దేశాభిమానం మరియు దేశ గౌరవాన్ని కాపాడిన వీరపురుషుల యొక్క దేశభక్తి కురుక్షేత్ర యుద్ధాన పాండవుల యొక్క శౌర్య వీర శౌర్యము కాకతీయ రాజుల యొక్క యుద్ధ నైపుణ్యము వారి దేశభక్తి ఇందులో ఉన్న అంశాలన్నమాట మరి ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అన్నాడు చక్క రాగయుక్తంగా పాడాలి ప్లస్ ఏంటి సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై త్వరలినది భరత కండము భక్తి పాడరా తమ్ముడా వేద సకలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయన పరమ ఋషులకు పాద సుమ్మిది చెల్లెలా విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమా చిత్రదాసిముచే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా మేలు కిన్నెరా మేలవించి రాలు కరగగా రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడరా తమ్ముడా నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా దేశ గర్వము తీర్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశ మరసిన వీర పురుషుల తెలిసి పాడరా తమ్ముడా పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహితరణ కథ కందగలది చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెలా లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి తుల్లి భంగపడని తెలుగు నాదుల పాట పాడవే చెల్లెలా పాటని చక్క రాయుక్తంగా పాడమన్నా పాడమ్మా మరి సారాంశాన్ని ఒకసారి సొంత మాటల్లో కూడా చెప్పుకుందాం రాయకరావులు సుబ్బారావు మన దేశ గౌరవాన్ని గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ప్రతి వారు పాడుకునేందుకు వీలుగా ఈ కథని ఈ గేయాన్ని చెప్పడం అనేది జరిగింది మరి భారతదేశం సిరి సంపదలకు గాని పాడి పంటలకు గాని ఇది నిలయము వేదాలు ఉపనిషత్తులు విలసిలినవి రామాయణ భాగవత భారతాది కావ్యాలు వెలుగొందినవి వాల్మీకి వ్యాసాది మహాపురుషులు నడయాడిన భూమి మరి ఇది భారతదేశాన్ని విస్తారమైన అరణ్యాలు ఉన్నాయి అరణ్యాలు ఏంటి అడవులు మరి గౌతమ బుద్ధుడు లాంటి తాత్వికులు వెలుగొందిన నేల ఇది శౌర్య పరాక్రమ చరిత్ర గల రాజుల గొప్పతనము పరదేశీల బానిసతనం కింద అంతరించిపోయింది రాళ్లను కూడా కరిగించగల రాగంతో మరి బిగ్గరగా భావి భారత దేశ సంపద గురించి మనం కాపాడుకోవాలి చౌలకింపుగా తేట తెలుగు మాటలతో నవరసాలతో నిండిన కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను మనం గౌరవించాలి దేశాన్ని కాపాడిన వీరపురుషుల గురించి తెలుసుకొని దేశ గౌరవం ప్రకాశించేటట్లుగా కీర్తించాలి పాండవుల కత్తుల పదును ప్రపంచాన్ని వేడెక్కించిన కాకతీయుల యొక్క పరాక్రమము వారి యుద్ధ నైపుణ్యము మనము మెచ్చుకోవాలి తుంగభద్ర నదీ జలాలతో పాటు
పొంగి ఆకాశానంటిన చెక్కు చెదర్ని ధైర్యంగల రాజుల చరిత్రను మనం గానం చేయాలి. చక్కగా మనకి ఈ గేయంలోని సారాంశం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం అనుంది. మరి ఈ గేయంలో మన భారతదేశము అని తెలిపి పదాలను గుర్తించండి అన్నాడు. మరి భారతదేశాన్ని ఏ పదాలతో గుర్తించడం జరిగిందో, కవి ఏ విధంగా రాశాడో మనం ఒకసారి, రచయిత ఏ విధంగా రాశాడో చూద్దాం. భరతఖండము అన్నాడు, జీవగడ్డ అన్నాడు, భాగ్యసీమ, విమల తలము, భావి భారతము అనే చక్కగా చెప్పడం జరిగింది. ఈ అన్ని పదాలు కూడా భారతదేశం యొక్క గొప్పదానాన్ని తెలిపే పదాలు. అదేవిధంగా ఈ కింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయో చూసి రాయండి అన్నాడు. మన దేశం వేదాల పుట్టినిల్లు, వేద శాఖలు వెలిసనిచ్చట, గేయం రెండో దాంట్లో ఉంది. కాకతీయుల యుద్ధ నైపుణ్యము, కాకతీయుల కథన పాండితి, ఈ గేయం తొమ్మిదో గేయంలో ఉంది. పాట ఇది మీనింగ్, లేత మాటలు చెవుల కింపుగా, చివరులు పలుకు చెవుల విందుగా, గేయం ఆరులో ఉంది నాన్న. అలాగే ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి అనేది గేయం మూడులో ఉంది. నవరసాలు నాట్యమాడాయి అనేది గేయం ఆరులో ఉంది. మీరు ఒకసారి గేయాన్ని చక్కగా అవలీలగా తేలికగా సాధన చేస్తే వస్తుంది చక్కగా. ఇక నెక్స్ట్ స్వీయ రచనలో ఇచ్చాడు చూద్దాం. క్రింది ప్రశ్నలకు ఐదు పంక్తుల సమాధానాలు రాయండి అన్నాడు. భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరులను గురించి తెలపండి అన్నాడు. భారతదేశాన్ని కాపాడిన వీరపురుషులు ఎందరో ఉన్నారు, వారిలో గోపాలకృష్ణ గోకులే ఒకరు. ఈయన గాంధీజీకి రాజకీయ గురువు, ధైర్యశాలి. వందే మాత్రం గీతం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన బంకించంద్ర చటర్జీ దీశాలి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన లాలా లజపత్ రాయి పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ వారి దుర్మార్గాలను ఎదిరించిన తాంతియా తోపే గొప్ప వీరుడు కూడా ఇతను. ఇతను 1859లో ఏప్రిల్ 18న ఈయనను బ్రిటిష్ వారు ఉరితీశారు. ఎవరిని? తాంతియా తోపేని. బ్రిటిష్ పాలకులను ఎదిరించి ప్రజలను చైతన్యపరిచిన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల తుపాకి గుండ్లకు ఏమాత్రం కూడా జంకని వీరనాయకుడు. సైమన్ గో బ్యాక్ అనే నినదంతో ఆంధ్రకేసరి రంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యశాలిగా కాగా మరెవరు? వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. వాళ్ళ ప్రాణాన్ని పలంగబెట్టి ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసమో పాల్గొనడం అనేది జరిగింది. మరి బానిసతనం అంటే ఏమిటి? బానిసతనం అనగా దాస్యము అని అర్థం. స్వేచ్ఛగా బతకలేకపోవడం, ఇతరుల అధికారానికి లోబడి ఉండటం బానిసతనం. ఏంటి బానిసతనం అంటే? ఏంటి దాస్యము అని మీనింగ్ అమ్మా? స్వేచ్ఛగా బతకలేకపోవడము, ఇతరుల అధికారానికి లోబడి ఉండటం అనేసి. ఇప్పుడు చూడండి, రాజు దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది, లేకపోతే మన ఊర్లోనే ఒక పెద్ద దొర ఇంటి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇక వాడి జీవితం మొత్తం ఇంక వాడి దగ్గర పనిచేయంగానే ఉంటుంది బానిసతనం. తను చేయాలి, తన భార్య చేయాలి, తన పిల్లలు కూడా చేయాలి, దాన్నే బానిసతనం అని అంటారన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి మనం బానిసతనంగా కొన్ని రోజులు చేసాం, కొన్ని సంవత్సరాల పాటు చేసాం. ఆ విధంగా ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి నెమ్మదిగా మన మీద విత్తనం చెలాయిస్తూ దేశాన్ని ఆక్రమించి దాదాపు 200 సంవత్సరాలు పైగా మనల్ని పరిపాలించారు. ఆ సమయంలో ఆంగ్లేయుల మనల్ని చిత్రహింసలకు గురి చేశారు. ఆంగ్లేయుల అహంకారానికి మనం 200 సంవత్సరాలు పైగా బానిసతనం చేయవలసి వచ్చింది. చివరకు మన దేశ ప్రజలు ఉద్యమాలు నడిపి వారిని తరిమి కొట్టారు. మరి వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, ఇక్కడ స్థిరపడిపోయారు. చివరికి వాళ్ళని తరిమి కొట్టాల్సి వచ్చింది మనము. అలాగే భరతఖండం భాగ్యసీమ అనడానికి గల కారణాలు ఏంటి అన్నాడు. భరతఖండం సిరులు పొంగిన జీవమున్న భూమి పాడి పంటలతో వర్ధిల్లుతుంది, విస్తారమైన అడవులు సమృద్ధిగా ఉన్నాయి, అనేక నదీ జలాలు మన దేశాన్ని సమృద్ధం చేస్తున్నాయి. అటువంటి భారతదేశాన్ని మనం ఏమంటున్నాము? భాగ్యసీమ అనడంలో సందేహం అన్నది లేదు అంటున్నాము. చక్కగా ఉంది చూడండి, భరతఖండం భాగ్యసీమ అనడానికి గల కారణాలు ఏంటి అంటే. నెక్స్ట్ రాయపాలు సుబ్బారావు గారిని మీ సొంత మాటల్లో పరిచయం చేయండి అంటున్నాడు. రాయపాలు సుబ్బారావు గారు 13/3/1892 గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకా గాలపాడు గ్రామంలో జన్మించారు. వీరు అనేక కావ్యాలు రచించారు. తృణగంకరమణి, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైనవి రచించారు. ఇవి పేరు పొందిన కావ్యాలు. దేశభక్తిని ప్రబోధించే గేయాలు కూడా రచించారు. వీరు భావ కవిత్వంలో గొప్పవారు. అలాగే ఆంధ్రావళి, గడకుచ్చులు, వనమాల, కన్నకావ్యాలు అనేసి రమ్యాలోకము, మాధురి దర్శన మొదలైన పద్య కావ్యాలు రచించారు. వీరు 30/6/1984 మరణించడం అనేది జరిగింది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా రాయప్రభు సుబ్బారావు గారి జననము, మరణము, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళది ఏ ఊరు, ఏం రాశారు, ఏం కవిత్వంలో వారు గొప్పవారు అనేసి
చెప్పుకోవడం జరిగింది. మరి భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి మరి మనకి? మరి భారతదేశం గొప్ప మన భారతదేశం గురించి మనం తెలుసుకోవాలి లేదా 100% తెలుసుకోవాలి. ఈ రోజు మనం ఈ విధంగా ఉండటానికి కారణమో గతంలో ఏమేమి జరిగినాయి అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. మన భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, అది భారతీయుల భాషా విధానంలోను కళలోను మత ఆధ్యాత్మిక విషయాలలోనూ బాగా కనిపిస్తుంది. అలాగే అనేక మతాలు భావాలు భాషలు కులాలు గల అనేక మంది మన దేశంలో నివసిస్తున్నారన్నమాట, అవునా లేదా? అలాగే అనాదిగా ఎప్పటి నుంచో కూడా అందరు కూడా సమిష్టిగా ఒక కుటుంబంగా ఉండటము గొప్పతనము. భిన్నత్వంలో ఏకత్వంలో కలిసిమెలిసి ఉంటారు, జాతీయ సమఖ్యతకు కారణమయ్యారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా గల ప్రజా సమూహము భారత జాతికి పేర్కొనబడుతుంది. అందుకే భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. లేదా స్త్రీలు పొంగిన జీవగడ గేయం ఆధారంగా భారతదేశ వైభవాన్ని వర్ణించండి అన్నాడు. ఇది మరి ఈ యొక్క వైభవం ఏంటి? మన పవిత్ర భారతదేశము స్త్రీలు పొంగిన జీవభూమి. ఇది పాడి పంటలు గల భాగ్యదేశము. వేదాలు వేదాంగాలు ఈ దేశంలో పుట్టాయి. ఆదికావ్యమైన రామాయణం కూడా ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులను గన్న పుణ్యభూమి ఇది. ఈ దేశంలో దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారం గల ఉపనిషత్తులు ఇక్కడ పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించిన పవిత్రమైన భూమి ఇది. అయితే ఆ కాలం నాటి గొప్పతనము చరిత్ర బానిసతనం వల్ల అంతరించిపోయాయి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు కూడా ఈ దేశాన్ని పరిపాలించారు. నవరసాలతో నిన్న తేటి తెలుగు మాటలతో చెవుల ఇంపుగా కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులు ఈ దేశంలో ఉన్నారు. కవులు దేశాన్ని కాపాడి దేశాభిమానాన్ని చాటిన వీరపురుషులు ఎందరో ఖ్యాతి ఆర్జించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం కీర్తి ప్రపంచం నలుమూలలో కూడా విస్తరించింది అన్నమాట. మరి ఈ గేయాన్ని భారతమాత ఆత్మకథగా రాయండి అన్నాడు. ఇది ఒక ఆత్మకథగా అంటే తనది తాను రాసుకునే విధంగా భారతదేశమే తనది తాను రాసుకున్నట్టుగా. నేను భరతభూమిని నేను అన్నప్పుడు నా యొక్క స్టోరీ రాసుకోవాలి కాబట్టి భారతదేశం నేనే భారతదేశం అనుకోండి, నేనే అనాలన్నమాట. ఇక్కడ నేను భరతమాతను సిరి సంపదలతో భోగభాగ్యాలతో తులతగుతున్నాను. వేదాలకు గానీ వేదంగాలకు గానీ జన్మనిచ్చాను. రామాయణ మహాభారత భాగవతాలను కూడా రచించడానికి వీలుగా వ్యాస వాల్మీకులకు తల్లినయ్యాను. ఔషధాలతో కూడిన అరణ్యాలను పోషిస్తున్నాను. ఔషధాలు అంటే చెట్ల ఆకులు రసాలు ఏళ్లతో అన్ని మెడిసిన్ తయారవుతుందా లేదా? మరి అలాంటి ప్రకృతితో కూడిన ఔషధాలతో కూడిన అరణ్యాలను కూడా అడవులను కూడా నేను పోషిస్తున్నాను. రాజు తమ బల పరాక్రమాలను చూపించడానికి వీలుగా వారికి జన్మనిచ్చి పోషించాను. వీరాది వీరులైన నాయకులకు జన్మనిచ్చి నా కీర్తిని ప్రపంచం అంతా కూడా చాటుకున్నాను. నా బిడ్డలైన పాండవులు ఎంతో ధైర్య సాహసాలతో కురుక్షేత్రంలో కౌరవులతో యుద్ధం చేశారు. వారిని గురించి భక్తి శ్రద్ధలతో పాడుకోండి. పవిత్రమైన నదులు నాపై ప్రవహిస్తూ నన్ను ఎంతో పవిత్రం చేస్తున్నాయి. వాటిల్లోని మధురమైన నీటిని తాగి పంట పొలాలకు ఉపయోగించుకోండి. నా జన్మ ధన్యం చేసుకోండి అన్నాడన్నమాట. అలాగే మన దేశం గొప్పతనం గురించి గేయం గురించి తెలుసుకున్నారు కదా. అట్లాగే మరి మీ ఊరు యొక్క గొప్పతనం గురించి గేయం తెలుసుకోండి. దేశం గురించి గేయం నేర్చుకున్నారు, మరి మీ ఊరు గురించి ఒక గేయం రాసుకోండి. అంటే అది నీకే వదిలేస్తున్నాను, చక్కగా కొన్ని పదాలతో బ్రహ్మాండంగా రాసుకోండి. అయితే నేను ఇక్కడ ఒకటి నాకు తెలిసింది నేను చదువుతున్నాను చూడండి. పరాక్రమాలకు ఇది మూలం, 1000 సంవత్సరాలకు పూర్వం వెలిసింది నగరం, వెలిసింది మహానగరం. కాకతీయుల కథన కుతూహలం, విజయ పరంపరలకు నిదర్శనం. సర్వమత సమానత్వం సాధించిన విజయం, పరమత సహనం పరడమిల్లిన భూతలం. గణపతి దేవుని పాలన వైభవం, రుద్రమాదేవి పరాక్రమ వైభవం. ప్రతాపరుద్రుని కళా పోషణ, రామప్ప నిర్మాణం. నాట్యానికి మహాభాగ్యం, రాజనగర్ కోట అది నేటికి విహారాల బాట. రండి 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 చూద్దాం మనమందరం మన కన్న భూమికి చేద్దాం వందనం. ఇది కాకతీయ కళాకారుణానికి సంబంధించిందానా వరంగల్ గురించి చదవటం అనేది జరిగింది. నేను అర్థాలు ఉన్నాయి ఈ క్రింది వాక్యం చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అన్నాడు. ఋషులు మునులు విభిన్నాల్లో తపస్సు చేస్తారు. విభిన్నం అంటే ఏంటిది? అడవి నాని. మనమందరము ఈ భూతలం మీద నివసిస్తున్నాము. మరి భూతలం అంటే ఏంటి? భూమి. ఉగాది పచ్చడి 6 రుచువుల మేలవింపు. మేలవింపు అంటే కలయిక. తేనె టీగలు మధువును ఇస్తాయి, మధు అంటే తేనె. అలాగే కిందకి ఇచ్చిన పదాలకు సమాన అర్థానిచ్చే పదాలను రాయండి అన్నాడు. అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులే గొప్ప. అధిక సంపదలు కలిగిన వారంటే స్త్రీలు భాగ్యములు. మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనం అంటే దాస్యం. మంచివారిని గొప్పవారిని గౌరవించాలి ప్రాంత హృదయుల.
వేసవికాలం ఎండ వేడిగా ఉంటుంది. కాక వేడి అంటే కాక. అలాగే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలున్నాయి, వాటిని గుర్తించి రాయండి. విపినాలలో క్రూర జంతువులు ఉంటాయి, ఆ అరణ్యాలలోనే మునులు నివసిస్తారు. విపినాలు అరణ్యాలు. ఈ ధరణిలో ఎందరో వీరులు జన్మించారు. ఈ నేల మీద పుట్టిన ప్రతివారు పౌరుషవంతులే. ధరణి నేల. గొప్పవారి సేవలు చిరస్థాయిగా ఉంటాయి, అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి. చిరస్థాయి ఎల్లప్పుడు. ఇక భాషను గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు ఇంతమంది సిక్స్త్ క్లాస్ లో నేర్చుకున్నారు దీని గురించి కూడా. క్రింది వాక్యాలను చదవండి, అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. ఈ శిల్పం ఎంత అందంగా ఉందో, అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట. పనిని త్వరగా పూర్తి చేయాలి, విధి మన డ్యూటీ అన్నట్టు. దీని ఏమంటారు, విద్యార్థక వాక్యం అనేసి అంటారు. చుట్టాలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏమవుతుందని ప్రశ్నార్థకం గుర్తు. ఈ పుస్తకం విలువ ఎంత, ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే. పాఠం అందరూ చదువుకొని రండి, ఇది కూడా విద్యార్థక వాక్యం. ఇది మీరు నా నుండి తెలుసుకోండి, ప్రేరణార్థక వాక్యం లేదా విద్యార్థక వాక్యం. మనం మాట్లాడేదాన్ని బట్టి, అక్కడ పదాన్ని బట్టి మనం చెప్పాలన్న ఏ వాక్యాలు అనేసి మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఆచార్యార్థక వాక్యం ఇచ్చారు, విద్యార్థక వాక్యం ఇచ్చారు, ప్రశ్నార్థక వాక్యం ఇచ్చారు, ప్రేరణార్థక వాక్యం ఇచ్చారు. ప్రేరణార్థక వాక్యము విద్యార్థక వాక్యం అన్న ఒకటే అనమాట. మరి కింది వాక్యాలని చూద్దాం అనుంది. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఈ మూడు వాక్యాలు ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లుగా ఉన్నది. ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యాన్నే ప్రార్థనా వాక్యం అనేసి అంటారు. నెక్స్ట్, నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. ఈ వాక్యాలు ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉన్నట్లు కనపడుతున్నాయి కాబట్టి ఇది సామర్థిక వాక్యం అనేసి అంటారు. అలాగే అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఈ రోజు ఎండ కాస్తుందో లేదో, ఇది అనుమానంగా ఉంది కాబట్టి ఇది సందేహార్థక వాక్యం అనమాట. లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు, ఇది రిక్వెస్ట్ గా ఉంది కాబట్టి అనుమతార్థక వాక్యం. ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇది నిషేధిస్తున్నట్టుగా ఏది కూడా చేయొద్దు, అన్ని లిమిట్ గా ఉండాలి కాబట్టి దీని ఏమంటారు, ఆయా పనులను చేయవద్దని చెబుతుంది కాబట్టి దీన్ని నిషేధార్థక వాక్యం అనేసి అంటారు. ఒక పనిని చేయవద్దు అనే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అనేసి అంటారు. అలాగే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, ఇక్కడ కింది వాక్యాలు చదవండి, అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలు ఉంచండి, అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించండి. అట్లా అనుకోకండి, ప్రార్థనార్థక వాక్యం. నేను చెప్పింది విన్నారో లేదో, సందేహార్థక వాక్యం. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, సందేహార్థక వాక్యం. మీరు ఎప్పుడైనా రావచ్చు, అనుమతార్థక వాక్యం. అనుమతి లేకుండా లోనికి రావద్దు, నిషేధార్థక వాక్యం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, ఇది రిక్వెస్ట్, అనుమతార్థక వాక్యం. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థక వాక్యం. మనసు పెట్టి వినండి, ప్రార్థనా వాక్యము. ఇవన్నీ కూడా వాక్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి నాన్న, చక్కగా ఏమేమి వాక్యాలు నేర్చుకున్నాం ఇక్కడ. ప్రార్థనా వాక్యాల గురించి నేర్చుకున్నాము, సందేహార్థక వాక్యాల గురించి నేర్చుకున్నాము, అనుమతార్థక వాక్యాల గురించి నేర్చుకున్నాము, నిషేధార్థక వాక్యం గురించి కూడా చెప్పుకున్నాము. మీరు కూడా ఇలాంటివి కొన్ని తయారు చేసి చక్కగా అవి ఎలాంటి వాక్యాలు అనేది మీరు బ్రాకెట్ పక్కన పెట్టి రాయాలి. రాస్తారా, రాయరా, రాయాలి, తప్పకుండా రాయాలి. విపణం అంటే ఏంటిది, అడవి. రణం అంటే ఏంటి, యుద్ధం అన్నమాట. నింగి అంటే ఆకాశం, మధు అంటే తేనె, మేళవించి అంటే జతపరిచి అన్ని అనమాట. ఇలాంటివన్నీ కూడా మీరు మిగిలిన అన్ని కూడా ఒకసారి పాఠ్య సారాంశాన్ని కూడా సొంత మాటలో చదివి చదివి దాని భావాన్ని ఒకటికి రెండు చదివి గేయాన్ని తప్పకుండా కూడా కంఠస్థం చేసుకోవాలి. అది కంఠస్థం వస్తేనే మరి మనం ఏదైనా ఇంకొకటి మనం రాయగలుగుతాం, చేయగలుగుతాము. పాఠాన్ని దృష్టిలో పెట్టుకోండి, రాయబారి సుబ్బారావు గురించి కూడా నేర్చుకోండి, మరి భారతదేశం కాపాడిన వీరుల గురించి కూడా తెలుసుకోండి. మరి బానిస్తానం అంటే ఏంటో చెప్పాను దాని గురించి. మరి భరతఖండం భాగ్యసీమా అని ఎందుకన్నారు, మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి. మరి భారత మాత ఆత్మకథ కూడా రాయండి, మీ సొంత ఊరి గురించి కూడా ఒక గేయాన్ని రాయండి అనా లేదా. ఇది ఇద్దరితో మనకి స్టీల్ పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం అనేది పాఠం అనేది కంప్లీట్ అయ్యింది. మీరు దీన్ని శ్రద్ధగా చదివి ఇతర విషయాలు కూడా నేర్చుకోవాలనేసి అనుకుంటున్నాను.